అంటే అందరికీ వినాయక చవితి వచ్చేసింది కదా, అందుకని మేము క్లీనింగ్ చేయడం మొదలు పెట్టేసి ఈరోజు కిచెన్ క్లీన్ చేస్తున్నాను. అందరి ఇంట్లో స్టవ్ ముందర టైల్స్ ఉంటాయి కదా, అది అంత జిడ్డు జిడ్డుగా నూనె మరకలన్నీ పడి జిడ్డు జిడ్డుగా ఉంటాయి. చూడండి ఎలా ఉందో, ముందర ఎలా ఫస్ట్ బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది చూడండి. దీనికి ఏం డబ్బులు పెట్టి లిక్విడ్ అని ఏమి కొనాల్సిన అవసరం లేదు. చూడండి నూనె మరక ఎంత ఉందో. ఇంట్లో ఉన్న వయసులో ఫస్ట్ నీళ్ళు పోసి నానబెట్టేయాలండి. నేను మంచి ఒక నీళ్ళు పోసి కూడా నానబెట్టేయాలి. నానబెట్టేశాను అంటే సర్ఫ్ నీళ్ళే పోసాను, ఏం లగ్గడలో వాషింగ్ సర్ఫ్ ఉంది కదా అది బకెట్ వేసి పోసి పెట్టేసినాను. చూడండి అన్నిటికీ పోసి పెట్టేసి ఒక్కరు ఒకసారి రుద్ది పెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్ మీరే లేలో ఏం మనం ఇంట్లో వాడతాం కదా విమ్ సబ్బు, అంట్లు దోమతాయి కదా ఆ సబ్బు తీసుకుని నేను అదే వాడుతున్నా. దానికోసం ఏంటంటే ఆ సబ్బుని ఒక ఇది రెండు ఫస్ట్ సర్ఫ్ నీళ్ళు పోసి నానబెట్టేసాం, రెండోసారి ఈ సబ్బు వేసి రుద్దుతున్నాను. రుద్దిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి, ఫుల్గా రుద్దేయండి. ఫుల్గా రుద్దేసిన తర్వాత మొత్తం అంటే సర్ఫ్ నీళ్ళు ఎక్కడెక్కడ పోసామో రుద్ది వదిలేయాలి మొత్తం. చూడండి నేను మొత్తం కిచెన్ ముందర నాకు జిడ్డు తక్కువ ఉంది, నేను ఎప్పుడు ఏదో ఒక లిక్విడ్ ఇంట్లో ఏదో ఒక లిక్విడ్ ఉంటుంది కదా అట్లా అంటే ఇది ఆర్పికి రెడ్ ఆర్పికి ప్రతి ఇంట్లో ఉంటాయి అది ఒక్కరో పోసుకొని ఇది మూడోసారి ఫస్ట్ సర్ఫ్ నీళ్ళు పోసేయాలి, రెండోది విమ్ సబ్బు వేసి రుద్ది వేసిన తర్వాత మూడోది లిక్విడ్ వేసి రుద్దేయండి, బాగా రుద్దేయండి. అంటే ఇంతకుముందు విమ్ సబ్బుతో ఎక్కడెక్కడ రుద్దాము అన్నీ రుద్దేశాను. చూడండి చూడండి మీకే రిజల్ట్ అని తెలిస్తే దీనికోసం ఏం డబ్బులు పెట్టి అంత ఖర్చు ఇంట్లోనే వస్తువులే చాలు. చూడండి అంత మొత్తం రుద్దేశాను, రుద్దుతున్నాను మీకే బిఫోర్కి ఆఫ్టర్కి స్టవ్ మీద కూడా రుద్దుతున్నాను. ఎందుకంటే నీళ్ళు పోసి కడతాను అనుకోబాకండి, నేను స్టవ్ గుడ్డతనే స్టవ్ మాత్రం గుడ్డతనే దుడుస్తాను, నీళ్ళు పోసి కడగాను ముందు రుద్దేస్తాను ఆ జిడ్డు అంతా పోతుందని. రుద్దేసిన తర్వాత గుడ్డ వేసి తుడిచేస్తాను, అది కూడా చూపిస్తాను మీకు. స్టవ్ కూడా జిడ్డు ఎక్కువగా ఉంటుంది కదా, దాన్ని కూడా రుద్దేయండి. నాలా పక్కలు ఇక్కడ ఉన్న టైల్స్ కూడా మన ముందు టైల్స్ కూడా దాన్ని కూడా ఆర్పికేసి ఆర్పిక్ ఏ లిక్విడ్ అయినా రెడ్ రెడ్ కలర్లో ఏదైనా సరే అండి, బ్లూ ఆర్పిక్ కాదు రెడ్ ఆర్పిక్ ఏ ఉద్దేశం ఒకసారి కడిగేసాను. చూడండి సర్ఫ్ నీళ్ళే ఫస్ట్ పోసింది అందుకని చూపిస్తున్నాను, అది ఫస్ట్ చూపించలేదు వీడియోలో. చూడండి మళ్ళీ అది అదే అండి సర్ఫ్ నీళ్ళు పోసాను కదా, పోసి ఉద్దేశిన తర్వాత మళ్ళీ సర్ఫ్ నీళ్ళు పోసాను. అంటే ఆర్పిక్తో రుద్దిన తర్వాత మళ్ళీ సర్ఫ్ నీళ్ళు వేసి కడిగాను, అదే మీకు లైవ్లో చూపిస్తున్నాను. చూడండి తర్వాత జిడ్డు మొత్తం పోతాను ఉంటుగా అంటే మెరస్తుందండి టైల్స్. మీరే కావాలంటే చూడండి వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. దీనికోసం ఖర్చు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఇంట్లో ఉన్న వస్తువులే చాలు. అంటే అంటే చిమ్నీ ఇది కూడా చిమ్నీ ప్లేట్లు ఉంటాయి కదా, ముందర రెండు ప్లేట్ లాంటివి ఇస్తారు కదా, దాన్ని కూడా ఎలా క్లీన్ చేయాలో దాన్ని ఇంకొక వీడియో పెడతానండి. సింపుల్ అండి, దానికోసం ఎక్కువ కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. స్ప్రేలు అన్ని వేలు స్ప్రేలు డౌలు పెట్టుకుంటాము, దానికోసం దానికోసం ఒక వీడియో పెడతాను. చూడండి టైల్స్ ముందు ఉండే దానికి ఇప్పుడు ఉండే దానికి తేడా చూడండి, మెరుస్తుంది కదా. ఏం వాళ్ళది ఇదేనండి, ఈ మూడే ఉండే సర్ఫ్ నీళ్ళు విమ్ సబ్బు రెడ్ ఆర్పిక్ అంతేనండి వాడింది. టైల్స్ చూడండి నూనె మరకే లేదు, మెరస్తుంది. అటుపక్క ఉన్న కిటికీ కనపడుతుంది ఎంత ఇదిగా చూడండి ఉంది. చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరే లైవ్లో నీట్గా ఉంది కదా. కడిగేసాను, కడిగిన తర్వాత చూపిస్తున్నాను, అది సర్ఫ్ నీళ్ళు పోసి కడిగిన తర్వాత చూపిస్తున్నాను. కడిగేసాను చూడండి ఎంత నీట్గా ఉందో అండి టైల్స్. తర్వాత ఆ నీళ్ళు నూనె నీళ్ళు అంటే నేను సర్ఫ్ వేసి నీళ్ళు వేసి కడిగాం కదా, అదొక బొట్లు బొట్లు కడిగి మరక మరకగా ఉంటాయి, స్టవ్ కూడా మరక మరకగా ఉంటాయి. దానికి లాస్ట్లో ఒక గుడ్డ తీసి తుడి చేసాం అనుకోండి శుభ్రంగా ఉంటాయి. ఇదో చూడండి గుడ్డ వేసి తుడి చేశాను, టైల్స్ ఎంత మెరుస్తుందో చూడండి మీకే లైవ్లో చూసారా. స్టవ్ కూడా అలాగే తుడి చేశాను చూడండి ఎంత టైల్స్, ఒక చుక్క మరక కూడా లేదు, ఎంత నీట్గా ఉందో చూడండి. మీరు కూడా ట్రై చేయండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు కూడా ట్రై చేయండి, దానికోసం అంత డబ్బులు పెట్టి ఆ లిక్విడ్ లిక్విడ్ అయినా ఇంట్లో ఉన్న లిక్విడే చాలు, ఇంట్లో ఉన్న వస్తువులే చాలు, దానికోసం డబ్బులు పెట్టుకోనాల్సిన అవసరం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.